ఏ గైస్ అనదర్ మళ్ళీ నేను వీడియో చేస్తున్నా. సో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా వీడియో. సో వీడియో తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటుంది. సో ఫాస్ట్గా చేస్తాను, 10 మినిట్స్లో ఫినిష్ చేస్తాను, కానీ మీకు అర్థం కాకుండా నాకు మళ్ళీ అడగచ్చు, డీటెయిల్గా నీట్గా చెప్తాను. సో బేసికల్గా ఫస్ట్ మీరు నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు అన్నీ అప్డేట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది, ఎట్లా ఆడవచ్చు, ఎట్లా ఏం చేయొచ్చు. చాలామంది బయట నాన్ కటింగ్ ఆడండి, ఇది ఆడండి, అది ఆడండి చెప్తారు, కానీ సో మీరు వాళ్ళు చెప్పిన మాటలు డైరెక్ట్గా విని మొత్తం డబ్బులు పెట్టి మోసపోకుండా చాలామంది మెసేజ్ పెట్టారు అన్న, నేను 2 లక్షలు ఓడిపోయిన, 1 లక్షన్నర ఓడిపోయిన, సెషన్స్ ఆడిన, టాస్ ఆడినా, ఇవన్నీ సెషన్స్ అసలు ఆడండి అండి, బక్వాస్. మీరు మ్యాచ్ చూడండి, మ్యాచ్ చూస్తూనే ఆడండి, లేకపోతే ఆడకండి. ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఇంకొకటి, కొన్ని సైట్స్ ఉన్నాయి, బీక్రిక్, Bet365, ఇట్లా కొన్ని చాలా సైట్స్ ఉన్నాయి. అందులో మీరు కానీ ఒక మొబైల్ నెంబర్ నుంచి ఇంకో మొబైల్, ఇంకా 5 మొబైల్ డెస్క్టాప్ అట్లా ఆడితే మీ ఐడీలో మనీ బ్లాక్ చేసేస్తాడు, మళ్ళీ మీ డబ్బులు రావు. ఇట్లా చాలామందికి అయినాయి, ముందే చెప్తున్నాను. సో ఫాస్ట్కి వెళ్తాను, ఫస్ట్ మనకు లే బ్యాక్ అంటే ఏంటో చెప్పేస్తాను. సో లే అంటే దాని ఆపోజిట్ టీం గెలుస్తుంది. ఇవి ఆర్ట్స్. ఇంగ్లాండ్ టీం అన్నది ఇక్కడ మనం చూస్తే ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్ మ్యాచ్ ఉంది రేపు. సో ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఉమెన్ టీమ్ ఫేవరెట్స్. 2, ఇంగ్లాండ్ గెలుస్తుంది అనుకుంటే 54 పైసల దగ్గర 10,000 వేస్తే మీకు 5,400 అనేది వస్తుంది. ఒకవేళ న్యూజిలాండ్ ఓడిపోతే మీకు 10,000 పోతాయి. ఇదంటే ఈ టీం ఫిక్స్, ఇంకా మీరు ఏం చేయలేరు. లేదు ఈ మ్యాచ్ మంచిగా ఉంటుంది, టఫ్ ఉంటుంది, 2 టీమ్స్ మా తగ్గ ఫార్ లాగా ఆడతారు, 2 టీమ్స్ ఫేవరెట్ వస్తాయి అంటే చలో లెట్స్ గో ఫర్ లే. లే అంటే తినడం, అంటే ఖానా. సో 10,000 నేను ఇక్కడ తింటే ఇంగ్లాండ్ మీద నాకు 5,600 పోతాయి. అదే Bet365లో ఆర్ట్స్లో ఆడితే మీరు ఒకవేళ అక్కడ మేము బ్యాక్ చేస్తారు కాబట్టి పోతే 10,000 పోతే వస్తే మాత్రం 15,600 వస్తాయి. కానీ ఇక్కడ అట్లా కాదు, పోతే ఒకవేళ లేదు ఇంగ్లాండ్ ఏమైనా గెలిచింది అనుకోండి మీకు పోతే 5,600 పోతాయి, వస్తే మాత్రం 10,000 వస్తాయి. సో ఇది ఎక్స్చేంజ్లో ఉన్నది బెస్ట్ ఆప్షన్ మనకి. ఓకే, సో మీకు ఇక్కడ జాయిన్ చేసిన కదా, సో ఏమేమి ఆర్డర్స్ నేను అలాగే మెన్షన్ చేస్తాను, మీకు చూపిస్తాను 1 సెకండ్. సో ఇక్కడ మీకు ఇంత చూపించిన లే అండ్ బ్యాక్ ఏందో. సో ఇక్కడ మనకి 5,600 మనం ఇంగ్లాండ్ మీద మైనస్ ఉన్నాము, ప్లస్ న్యూజిలాండ్ మీద 10,000 ప్లస్ ఉంది. దాని తర్వాత న్యూజిలాండ్ బాగా ఆడి న్యూజిలాండ్ ఫేవరెట్లకు వచ్చింది. ఫేవరెట్లకు వచ్చినప్పుడు 74-78 పైసల దగ్గర మళ్ళీ నేను లే చేసిన, 10,000 లే చేస్తే ఆడికి న్యూజిలాండ్ ప్లస్లో ఉంది కదా, ఇప్పుడు న్యూజిలాండ్ మనకి ప్లస్లో ఉంది కదా. ఓకే, న్యూజిలాండ్ ప్లస్లో ఉన్న మనకి ప్లస్ 10,000 ప్లస్ 78 మా పైస మనం లే చేసినాం, అంటే ఇంగ్లాండ్ గెలుస్తుందని చెప్పి లే చేసినాం. 7,800 మైనస్ ఇస్తే మనకి 10,000 మైనస్ 7,800 అంటే సిఎస్కే గెలుస్తుంది, 10,000 పెట్టారు 70 పైసా మీద, అంటే మీకు గెలిస్తే 10,000 వస్తాయి, పోతే 10,000 పోతాయి. అదే నెక్స్ట్ ఎక్స్చేంజ్లో అయితే మీకు మీరు వెయిట్ చేయొచ్చు, నాకు ఇదే టీం గెలుస్తుంది అంటే మీరు ముంబై ఉన్నది, ముంబై 50-70 పైసా వచ్చింది, 50 పైసా పెట్టుకోండి, 50 పైసా వచ్చినా మీరు ఏం చేశారు ముంబై మీద లే చేశారు. లే చేస్తే మీకు ఏమొచ్చింది 50 పైసా ఇంటూ 10K అంటే సిఎస్కే మీద 10,000, ముంబై మీద పోతే 5,000.
అన్ఫార్చునేట్లీ ముంబై గెలిచింది. మీకు పోయింది ఏమైంది? 5,000 పోయినాయి. ఒకవేళ ఆర్ట్స్ ఆడితే మీకు ఎంత పోతాయి? 10,000 పోతాయి. అంటే 5,000 అంటే మజా కాదు కదా. మీరు మీరు కష్టపడి చేసి పేన్లో వేస్తాను. సో మనం ఏమైంది, 35 పైసా మనం సిఎస్కే ఫేవర్ అయినా లే చేసినాం. మనకేంది, ఆపోజిట్ మీద బెంగళూరు ఉన్నది, బెంగళూరు గెలుస్తుందని చెప్పి మనం ఫిక్స్ అయ్యాం. కప్ నందే ఉంటుంది కదా మన అందరికీ. సో అప్పుడు ఏమైంది, 35 పైసా 40 పైసా 45 పైసా 50 పైసా 60. సో ముంబై మీద మనకి సిఎస్కే మ్యాచ్ మీద మనకి ఇప్పుడు 5,000 మైనస్ వచ్చింది. ఓకే, సో నా దగ్గర 10,000 ఉంటే సరే, ముంబై మీద నాకు ప్లస్ సిఎస్కే ముంబై ఇంకా సిఎస్కే మ్యాచ్ సారీ సో నా బ్యాలెన్స్ నా 10,000 ఉంటే 2,400 నా మైనస్ అయింది. ఈ లే చేసిన కదా 35, 40, 40 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ లే చేస్తే ప్లస్ చేస్తే 2,400 ఉంది. ఓకే, సో 10,000లకి వెళ్ళి 2,400 పోతే నాకు 7,600 నా దగ్గర ఉన్నాయి డబ్బులు. నా లిమిట్ 10,000 కాబట్టి. ఇప్పుడు ముంబై మీద ఎంత ఉంది మనకి ప్లస్ ఉంది, ప్లస్ 5,000 ఎట్లయిందంటే 350, 400 ఇవన్నీ ఉన్నాయి కదా. ఓడిపోతే 350 పోతాయి, వస్తే 1,000 వస్తాయి. సో అట్లా 1, 2, 3, 4, 5 మొత్తం 5 టైమ్స్ కదా, 5 టైమ్స్ అంటే ఉంది 5,000 ఇక్కడ వేసుకున్నా. ఇక్కడ 2,400 కాబట్టి ఇక్కడ ఏదైతే లే చేసినో ఈ ప్రైస్ మీద 2,400 కిందికి వచ్చినాయి. సో నెక్స్ట్ ముంబై గెలిస్తే 5,000 వస్తాయి, పోతే సిఎస్కే మీద 2,400 పోతాయి. ఒకవేళ ఆర్ట్స్ లేస్తే 5,000 పోతాయి, వస్తే మాత్రం 35 పైసా 40 పైసా అన్నీ ప్లస్ చేసుకుని 2,400 ఎక్కువ వస్తాయి. అందుకే ఆర్ట్స్ ఆడొద్దు, Bet365 ఇలా కొన్ని సైట్స్ ఆడొద్దు ఆర్ట్స్ అన్న సైట్స్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనకేమొచ్చింది, మనకు మ్యాచ్ సిచ్యువేషన్ వచ్చింది ఏంటంటే, చెన్నై ఫేవరెట్లకు రాదు, ముంబై ఫేవరెట్లకు ఉంది. అంటే ఇది ఒక నాకు అదృష్టం. కొంతమంది ఎట్లా ఆడతారంటే బోట్ సైడ్ స్క్రీన్ ఆడతారు, సేఫ్ ఆడతారు. నేను కూడా సేఫే ఆడతా. ఇప్పుడు నాకు టెన్షన్, ఫస్ట్ ఇన్నింగ్స్ నడుస్తున్నది, ఇంకా సిఎస్కే ఫేవరెట్లకు వస్తలేదు, ఎట్లా ఏం చేద్దాం? సో అప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని ఆర్ట్స్ కోసం వెయిట్ చేయాలి. ముంబై బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఈ ఆర్ట్స్ వస్తాయి, అంటే డూ ఆర్ డే, వికెట్స్ పడుతున్నాయి, బౌండరీ కొడుతున్నారు, మెల్లమెల్లగా పోతుంది, కానీ ఓకే మ్యాచ్ అయితే బాగానే ఉంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే 50, 55, 60, 65 ఆర్ట్స్ ద్వారా వెయ్యి బ్యాక్ చేయాలి. బ్యాక్ ఓకే, బ్యాక్ చేస్తే అప్పుడు మనకి 5,000లకి వెళ్ళి 1,000 కట్టేస్తుంది. అప్పుడు మన సిఎస్కి వెళ్ళి -2,400 ఉందిగా. ఈ ఆర్ట్స్ కింద నేను రాసిన 50 అంటే 500, 55 అంటే 5,500, 60 అంటే 600, 65 అంటే 650. ఇవన్నీ పోగా మనకి ముంబై మీద గెలిస్తే 1,000, సిఎస్కి మీద పోతే 100. అదే ఒకవేళ నువ్వు కానీ ఆర్ట్స్ ఆడితే నీకు ఎంత పైసలు లాస్ అవుతాయి, పోతే 5,000 పోతే మొత్తం. కానీ ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ ఆడితే మనకి ఇదే ప్లస్. ఓకే, దీన్నే మనం లాస్ కట్ అంటారు. ఓకే, బోత్ సైడ్ స్క్రీన్ మీకు ఆల్రెడీ నేను చూపించిన కదా, ఇది బోత్ సైడ్ స్క్రీన్. ఇది మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్, ఇది బోత్ సైడ్ స్క్రీన్. సో మీకు లే అంటే బ్యాక్ అండ్ లే అంటే ఆపోజిట్ టీం గెలుస్తుంది అంటే ఖానా, బ్యాక్ అంటే లగానా అదే టీం గెలుస్తుంది. ఎప్పుడు ఆర్ట్స్ ఎప్పుడైతే వెన్ టు లే గుడ్ ఆర్ట్స్ అనేది మీకు మంచి ఆర్ట్స్ అనేది క్రియేట్ చేసిన వెన్ టు లేని గుడ్ ఆర్ట్స్. ఆర్ట్స్ ఎందుకు వద్దు అంటే ఇవో ఎగ్జాంపుల్ మీకు చూపించిన ఇక్కడ చూడండి, పోతే 5,000 పోతాయి. కానీ ఇక్కడ మనకి ముంబై ఇంకా సిఎస్కే మ్యాచ్ చూడండి, మనకి ఆర్ట్స్ ఎందుకు వద్దన్నాను. ఓకే, పోతే 5,000 పోతున్నాయి మీకు. కానీ ఇక్కడ ఏంది, మనం ఎక్స్చేంజ్ కాబట్టి మీకు పోతే 100 పోతుంది. సో అట్లా అనలైజ్ చేయాలి, మ్యాచ్ని చూడాలి, మ్యాచ్లు ఎంతమంది ఆడుతున్నారు, నెక్స్ట్ ఎవరే బ్యాట్స్మెన్ వస్తాడు, ఏ బ్యాట్స్మెన్ రాడు, బౌలర్స్ ఎవరు ఎన్ని ఉన్నాయి, ఇంకెంత లిమిట్ ఉంది, వికెట్ ఎట్లుంది, వికెట్ డ్యూ ఉందా, ఇంకేమంతా బ్యాట్స్మెన్ కొట్టగలుగుతాడా కొట్టడా, ఇవన్నీ చూడాలి, ఇవన్నీ చూసి వేయాలి. దానిలో అన్నసెస్ అంటారు. బోత్ సైడ్స్ గురించి నేను చూపించిన కదా మీకు, ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ గేమ్ ఏమనేది కట్ లాస్, కట్ లాస్ కూడా మీకు ఇక్కడ చూపించిన ఇవో ఇది కట్ లాస్. సో ఇది మీకు ఏమైనా డౌట్స్ అంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్. మనం మర్చిపోదండి కంపల్సరీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి.